స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జుల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో బొజ్జుల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తి నియోజకవర్గం మునుపెన్నడూ చూడనటువంటి అరాచకం తాండవం చేస్తుందని, స్థానిక ఎంపీటీసీ నామినేషన్ల పరంలో తమ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్లే సమయంలో వైకాపా నాయకులు బెదిరింపులతో తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దానికి నిదర్శనం నిన్న జరిగిన స్కూట్ లో నియోజకవర్గంలో 64 ప్రదేశాలకు గాను, శ్రీకాళహస్తి మండలంలో 15 ప్రదేశాలకు గాను తమకు 6 స్థానాలు మాత్రమే నామినేషన్లకు అధికారులకు ఆదేశించారని, మిగతావన్నీ తిరస్కరించినట్లు, అదే విధంగా ఏర్పడే మండలంలో 16 ప్రదేశాలకు గాను ఒక్క నామినేషన్ కూడా అధికారులు ఆమోదించలేదని, లాయర్లకు పెట్టి ఎంపీటీసీ నామినేషన్ పత్రాలను 1 కి 10 మార్లు జాగ్రత్తగా పరిశీలించి నామినేషన్లు వేసి వైకాపా నాయకులు తొత్తులైన ఎలక్షన్ అధికారులు తమ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు తిరస్కరించి వీటన్నిటినీ ఎలక్షన్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి ఎలక్షన్ లో జరగకుండా ఆపివేయాలని, ఎలక్షన్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలను ఇస్తామని అన్నారు. దాంట్లో మధ్య పేపర్ లేదని చెప్పి రాజిస్తారు, దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా వాళ్ళు ఇడ జరిగింది. ఇలాంటివి ఇంకా మాకు దగ్గర నుంచి 28 నుంచి 30 వరకు వచ్చినాయి. ఇవన్నీ కూడా రేపు ఆర్డీఓకి కలెక్టర్కి కూడా సబ్మిట్ చేయబోతున్నాం. ఈ రకంగా అన్యాయము ఎప్పుడు చరిత్ర జరగలేదు కాబట్టి చరిత్ర జరగని తెలియజేసుకుంటూ, అలానే తప్పకుండా మేము కోర్టుని కూడా పోవాలని నిర్ణయించుకున్నాం. ఇది 100% క్యాన్సిల్ అన్న అవ్వాలా పోస్ట్పోన్ అయ్యే వరకు మేము నిరంతరం పోరాడతామని తెలియజేస్తూ, అలానే మీరు ఎప్పుడన్నా చూసారా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు 40 ఏళ్ళు రాజకీయం చేసినారు, గంగిరెడ్డి సుబ్బరామరెడ్డి గారు 10 ఏళ్ళు రాజకీయం చేసిన వాళ్ళు, ఆయన ఇన్ని కాలాల్లో ఒక్కసారి మీరందరూ మీరు ఆత్మవిమర్శనం చేసుకోవాలా చూడండి ఒకసారి. హిస్టరీ చూస్తే ఎప్పుడైనా సరే కాలక్షేపాలు ఈ రకంగా గొడవ జరిగినాయి అడుగుతారు. రాళ్ళదాడి కానీ, కొట్టడం కానీ, పోలీసు వాళ్ళ దాడి కానీ, ఎస్సీ ఎస్టీ కేసులు కానీ, ఇలా నాన్ అవైలబుల్ లిక్వర్ ఒఫెన్స్ కేసు కానీ, ఇవన్నీ ఎప్పుడన్నా జరిగినాయా ఒక్కసారి మేము ప్రశ్నిస్తున్నాం. దీని మీద మేము ఈసీకి పోతున్నాం, కంప్లైంట్ చేస్తున్నాం, కంపల్సరీగా ఎవిడెన్సెస్ అన్ని ఆల్రెడీ పంపించినాం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు కూడా వాళ్ళ అధ్యక్షన మాకు అన్ని వాళ్ళకి అన్ని ఫోటోస్ పంపించడం, రికార్డింగ్స్ పంపించడం చేస్తున్నాం. వాళ్ళు అక్కడి నుంచి మొత్తం పరిశీలిస్తున్నారు. 100% ఈ ఇక్కడున్న ఎలక్షన్స్ కాళహస్తిలో క్యాన్సిల్ చేయడానికి మేము ఉన్న ప్రయత్నాలన్నీ చేస్తామని చెప్పి ప్రెస్ వారికి తెలియజేసుకుంటూ, అలానే రేపు జరిగే కార్యక్రమం చెప్పాలి. రేపు 1 అవర్లో ఆర్డీ ఆఫీస్ పోవడం, వాళ్ళకి అర్జీ చేయడం, అలానే ఎస్పీకి అలానే కలెక్టర్కి వాళ్ళందరికీ అర్జీ చేయడం, ఇవన్నీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మరి ఎలక్షన్స్ మీద కూడా ఏం డిసిషన్ తీసుకోవాలని కూడా మేము ఒక సమావేశం పెట్టుకొని అందరం కూడా ఆ డిసిషన్ అనేది మీకు రేపు సాయంత్రం అన్న ఎల్లుండి పొద్దున్న లోపల మీరు తెలియజేస్తాం, ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటే సరే. జై హింద్, జై జన్మ. శ్రీకాళహస్తి రూరల్, శ్రీకాళహస్తి రూరల్లో 3-3 అది కూడా ఎక్కడైతే వైకాపాకు బాగుందో ఆ ఏరియాలో 3-3 ఓకే అండి, మిగతా అన్ని రిజెక్ట్. ఎందుకు రిజెక్ట్ చేశారంటే పో ఆర్డీఓ పడుకోబో, హే బయటపోరా కడుకోడగలరా, ఏంది మాటలేదు అంటే గౌరవం కూడా లేకుండా. మహిళల పట్ల గౌరవం లేదు, ప్రజల పట్ల గౌరవం లేదు. ఇది చూస్తే మరి ఇంకొక విషయం ఇక్కడ తొట్టంబేడు వరకు వస్తే మళ్ళా 0. ఈ 2 అప్రూవల్ అయింది, ఆ 2 అప్రూవల్ అయిపోయిందని చెప్పి పంపించారు, ఇప్పుడు ఇది అనుకుంటే 0.
అంటే వీళ్ళు ఎట్లా కాంపిటీషన్ పడ్డారంటే ఎక్కడెక్కడ రిజెక్ట్ ఎవరికి చేస్తారో వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర ఇక్కడ మార్పు కొందామని కొడదామని ఎండిఓలు దొత్తుల్లాగా బజార్లో తిరుగుతున్న ఆడవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకన్నా ఈయనక మరి ప్రజాస్వామ్యం ఏమైపోతుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో దాంట్లో భాగంగా శ్రీకాళహస్తిలో జరిగిన నామినేషన్ ఒకసారి పరిశీలిస్తే స్టేట్లో ఎక్కడ లేని విధంగా ఆర్డర్లో లేకుంటే ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఎనీ క్రిమినల్ కేసు ఉంటేనే బయట కేసు పెట్టాలి. వైట్ కాలర్ ఆఫెన్స్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉంటే పెట్టాలి. అంతేగాని ఏదో ఇంట్లో చీటింగ్ మాటికి లేకుంటే ఈ బైక్ లైసెన్స్ లేదని కేసు ఉంటాయి కదా అది కూడా పెట్టి కేసు పెట్టి బయట డోర్ పెడతారంటే ఈరోజు ఎంత దిగజారో అర్థం చేసుకోవాలి. సౌజన్య గారు అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అన్ని అన్ని నీట్గా పెడితే దాంట్లో మధ్య పేపర్ లేదని చెప్పి ఇలాంటివి ఇంకా మాకు కూడా సబ్మిట్ చేయబోతున్నాం. ఈ రకంగా అన్యాయం ఎప్పుడు చరిత్ర జరగలేదు కాబట్టి చరిత్ర జరగలేదు తెలియజేసుకుంటూ సరేనండి. మేము ఫస్ట్ టైం ఎంటరింగ్ టు పాలిటిక్స్ సో చాలా నమ్మకంతో చాలా ప్రజాస్వామ్యం మీద బాగా గట్టి నమ్మకంతో మంచి అర్జీ ఒక లాయర్ చేత ఫిల్అప్ చేయించాం. నిన్న అన్ని వాళ్ళు ఏదైతే వాళ్ళు చెక్ లిస్ట్ ఇచ్చారో చెక్ లిస్ట్ ప్రకారం అన్ని సరిచూసుకుని థర్డ్ టైం ఫోర్త్ టైం కూడా వెరిఫికేషన్ చేస్తున్నాం. అదే కాగితాలు తీసుకెళ్లి అక్కడ పంచాయతీ మన రెడ్స్ దగ్గర అన్ని చెక్ చేయించాం బిఫోర్ సబ్మిటింగ్. వాళ్ళు మళ్ళీ డబుల్ చెక్ చేయమన్నాను కరెక్టా కాదని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఓకే అన్నారు. నేను కాపీ కూడా సెట్ తీసి పెట్టుకున్నాను. ఈ రోజు వెళ్తే ఒక కాగితం డిక్లరేషన్ అనేది లేదని చెప్తున్నారు. లేదని చెప్తే మీ ఎలా అండి అంటే మేము మీరు నిర్ణయించారు ఈ రోజు మా దగ్గర లేవంటారు. అదే నా దగ్గర కాపీ ఉందంటే మీ దగ్గర ఉండొచ్చు మా దగ్గర లేవంటారు ఎవరు దొంగిలించినట్టుది. సో ఫస్ట్ టైం ఇలాంటి ప్రజాస్వామ్యం ఇటువంటి దారుణమైన పరిస్థితి అసలు ఎప్పుడు ఊహించిన పరిస్థితి ఫస్ట్ టైం నా లైఫ్లో ఇదే చూస్తున్నాను.